నగల అదే కొత్త నగలు తీసుకో నగల కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడినారు ఒక మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మూడు విషయాలు చెప్తున్నారు ఏంటిది ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు అమూల్యమైన డబ్బు దాన్ని కేసీఆర్ రైతు బంధు రూపంలో దుబారా చేస్తున్నాను ఒకటి మాట్లాడతారు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉన్నానా ఉన్నా దుబారానా అది వినబడతలేదు రైతు బంధు ఉండాన్నా మరి రైతు బంధు వేస్ట్ అన్న ఏం చేయాలి రైతు బంధు ఉండాలంటే చేతులు లేవట్టాలి లేవటాలి ఉన్నాన్న రైతు బంధు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వేస్ట్ చేస్తున్నానట అది పనికిరాదట అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే అంజమాన్ బ్యాంకులలో మనం అప్పుడు ఉంటే డబ్బన ఏడాది కట్టకపోతే వచ్చి తలుపులు విడవకపోయినా తప్ప రైతులకు ఒక రూపాయి కూడా ఇవాడు ఇవ్వలే ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇవ్వలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు లేదు బంధు లేదు ఆ రైతు బంధు ద్వారా ఇలా చిన్న పెద్ద రైతులందరూ కూడా అప్పులు కట్టుకుంటా ఉన్నారు ముఖాలు తెల్లబడతా ఉన్నాయి కొంచెం రుణభారం నుంచి బయటపడతా ఉన్నారు వ్యవసాయం మంచిగా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా రైతు బీమా చేసినాం ఎవరైనా అదృష్టం వంకరుని సరిపోతే వారం తిరగక ముందే వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చి పడతా ఉన్నాయి మీ దగ్గర కూడా చాలామందికి వచ్చినాయి రాష్ట్రంలో లక్ష కుటుంబాలకు వచ్చినాయి వాళ్ళందరు చేతులైతే దండం పెడతా ఉన్నారు కేసీఆర్ రైతు బీమా పెట్టకపోతే మా చిన్నపిల్లల కాపో మేము చదివే లేకపోవము బజార్ పాలైపోతున్న మా కుటుంబం అని రెండు చేతులైతే దండం పెడతా ఉన్నారు అదేవిధంగా రుణమాఫీ చేసుకున్నాం రెండు దఫాలుగా చేసుకున్నాం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు దఫాలు కలిపి చేసుకున్నాం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయలే కాంగ్రెస్ ఉచిత హామీలు ఇస్తే తప్ప దాన్ని తరిగ్గా చేసేటువంటి విధానం లేదు అక్కడ కొంతమంది అయింది ఎందుకట్లా అట్లా ఉండద్దు కదా అక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఛత్తీస్గఢ్లో మన పక్క రాష్ట్రంలో ఎగబెట్టినారు తప్ప చేయలే ఇండియాలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చివరి వాళ్ళకు కొద్ది మందికి రావాల్సి ఉంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది అది కూడా కాంగ్రెస్ వాళ్ళు షికాయితీ చేసినారు రైతు బంధు ఆ రుణమాఫీ పైసలు ఇప్పుడే ఇయ్యని ఎన్నికల తెల్లారి మళ్ళీ వచ్చేస్తుంది ఎవరు రందుబడే అవసరం లేదు వచ్చిన వాళ్ళందరికి వచ్చింది కొద్ది మందికి రాకుండా ఉంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చినాం మంచినీళ్ళు తెచ్చుకుంటాం మనం తెచ్చినాం కరెంటు బాగు చేస్తామన్నాం బాగు చేసుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఇస్తే మనం ఎచ్చుకున్నాం మోటార్లు కాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు ఎన్ని సబ్ సబ్స్టేషన్లు కట్టుకున్నాం ఓల్టేజ్ ప్రాబ్లం తీర్చుకున్నాం అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీకు చేయించినారు మీకు తెలుసు